రాష్ట్రంలో 40 ఆదాయపు మించిన ఆస్తుల కేసులు ఈ ఏడాది నమోదైనట్లు ఏసీబీ డీజీపీ ఠాకూర్ తెలిపారు. కడపలో నూతనంగా నిర్మిస్తున్న ఏసీబీ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన అక్కడున్న వసతులను అడిగి తెలుసుకున్నారు. 2018 మార్చి నాటికి కడప జిల్లాలో నూతనంగా నిర్మిస్తున్న ఏసీబీ కార్యాలయాన్ని ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రాన్ని అవినీతి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు ఠాకూర్ తెలిపారు. వాళ్ళు మార్చి 31 లోపల కంప్లీట్ చేస్తారు ఒప్పుకున్నారు. స్టార్టింగ్ లో చిన్న చిన్న ప్రాబ్లం వచ్చింది, ఏదో వాటర్ లాగింగ్ జరిగింది ఏదో. ఇప్పుడు ఫస్ట్ స్లాబ్ వర్క్ వచ్చింది అండ్ ఇక్కడ కేసు గురించి కూడా ఇప్పుడు ఆఫీస్ లో రివ్యూ చేశాము. ఈ సంవత్సరం వాళ్ళు అసెట్ కేసు ఒకటి కూడా పెట్టలేదు. అంటే మొత్తం స్టేట్ లో ఇప్పుడు వరకు మేము 42 అసెట్ కేసు పెట్టాము. ఇక్కడ కడప జిల్లాలో ఒకటి కూడా పెట్టలేదు. దాని గురించి మేము డిస్కస్ చేశాము. అసెట్ కేసు ట్రాప్ బాగానే చేశారు, 10 ట్రాప్ కేసు పెట్టారు, అది బాగానే ఉంది ట్రాప్. ఇంకా ఫర్దర్ పాత కేసులో ఇన్వెస్టిగేషన్ ఎట్లా జరుగుతుంది దాని గురించి రివ్యూ చేశాము, కన్సల్ట్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. ఫ్యూచర్లో ఇక్కడ కూడా ఇంకా యాక్టివేట్ చేసి ఫర్దర్ కరప్షన్ కంట్రోల్ చేయడానికి ఇక్కడ ప్రయత్నం చేస్తారు. మన ముఖ్యమంత్రి గారు కరప్షన్ ఫ్రీ స్టేట్ ఒకటి, సెకండ్ అంటే ఫాస్ట్గా డెవలప్మెంట్ రావాలి, థర్డ్ అదే జనంకి హ్యాపీనెస్ ఇండెక్స్ పెరగాలి. అంటే మేము ఏదో కామన్ పబ్లిక్ లాగా మీ పని మామూలుగా జరగాలి, అందరికీ కోరుకునే అదే ఉంటుంది కదా. మీ అందరు నమ్మని అదే, మేము ఎక్కడైనా వెళ్తే ఎందుకు డబ్బు? మీకు రైట్ ఉంది, పెన్షన్ మీకు రైట్ ఉంది, బర్త్ సర్టిఫికేట్ మీకు రైట్ ఉంది, మీకు ఫలానా ఐడెంటికానా అదే రైట్ ఉంది. సో కరప్షన్ లేకుండా జరగాలి. సో మేము అదే ఆలోచన ముఖ్యమంత్రి గారు మైండ్లో ఏముంది అది ఆనందంలో పనిచేస్తున్నాము. చాలా వరకు సక్సెస్ అయినాము, మీరు చూస్తున్నారు కదా. దాంట్లో ఒక బ్యాడ్ ఫెలో మైండ్లో ఫియర్ వచ్చింది. అట్ ద సేమ్ టైం మొన్న నేను చెప్పాను కదా, ఒక రెడ్ గ్రీన్ అదే. సో మధ్యలో ఉన్న వారికి ప్రోత్సహించేసి వాళ్ళు కూడా కరప్షన్ లేకుండా పని చేయాలి అది కూడా ఎంకరేజ్ చేస్తున్నాము. ఆనెస్ట్ పర్సన్కి హరాస్మెంట్ లేకుండా అది కూడా చూస్తున్నాము.